వసంతవల్లరి వీణులతో వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో భారతీయులు శ్రీ సత్యం గారు రచించిన కథ తెల్ల గులాబీ వింటారు సత్యం మందపాటిగారి కథలు విలక్షణంగా ఉండి విజ్ఞానాన్ని పంచుతూ సాగుతాయి వృత్తిరీత్యా ఇంజనీర్గా సేవలందించి ఎన్నో దశాబ్దాలుగా విదేశాలలో స్థిరపడి కూడా మాతృభాషపైనున్న మమకారం కొద్దీ తెలుగు సాహితీ సేవ కొనసాగిస్తూనే ఉన్నారు మందపాటి సత్యంగారు వసంతవల్లరి శ్రోతలకి శ్రీ మందపాటి సత్యంగారు సుపరిచితులు వారి కథలను వసంతవల్లరి అభిమానులంతా ఆదరిస్తూనే ఉన్నారు ఈ కథను కూడా విని షేర్ చేస్తారని ఆశిస్తూ కథలోకి ఆ శనివారం కూడా ఎప్పట్లాగానే ప్రొద్దున్న పది గంటలకు మా ఫిట్నెస్ సెంటర్కి వెళ్లాను గత పదేళ్లుగా ప్రతి శనాదివారాల్లోనూ అక్కడికి వెళ్లి ఒక గంట ట్రెడ్మిల్ మీద ఇంకో అరగంట వెయిట్ మిషన్ల మీద ఎక్సర్సైజులు చేయడం అలవాటైపోయింది అప్పుడే హడావిడిగా వచ్చి పక్కనే ఉన్న ట్రెడ్మిల్ మీదకి ఎక్కుతూ నమస్కారం గురుగారు అన్నాడు సాగర్ పలకరింపుగా నవ్వి బానవా అన్నాను అతను తల ఊపి ట్రెడ్మిల్ మీద తనకి కావలసిన ప్రోగ్రాం చూసుకుంటున్నాడు సాగర్ నాకు మూడు నెలల క్రితమే పరిచయం అయ్యాడు ఓ రోజు మధ్యాహ్నం అలవాటు ప్రకారం ఇంటి నుంచి లంచ్ తీసుకువెళ్లడానికి కుదరకపోతే దగ్గర్లోనే ఉన్న ఇండియా కాఫీ హౌస్ కు వెళ్లి ఏదో ఆర్డర్ ఇచ్చి ఎదురు చూస్తున్నాను అతను ఒక్కడే ఉన్నాడేమో నన్ను చూసి చనువుగా దగ్గరకొచ్చి ఇక్కడ మీతో పాటు కూర్చోవచ్చా అని అడిగాడు నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూనే మిమ్మల్ని ఇంతకుముందే ఫిట్నెస్ సెంటర్ లో చూశాను నేను దాని పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటాను నేను అమెరికా వచ్చి ఆరు నెలలే అయిందండి ఇక్కడే ఉన్న ఫలానా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీయర్ ని అంటూ ఎంతో కలుపుగోలుగా మాట్లాడడం మొదలెట్టాడు నేను నా గురించి పరిచయం చేసుకున్నాను అమెరికాలో గత ముప్పై ఐదేళ్లుగా ఉంటున్నామని ఆ ఫలానా కంపెనీ పక్కనే ఉన్న ఇంకో మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నానని ఓ మీరు నాకన్నా పెద్దవారు కాబట్టి మిమ్మల్ని గురువుగారు అని పిలుస్తాను అన్నాడు అతను అతనితో నా సంభాషణలు ఎక్కువగా ఉండవు ఎందుకంటే అతనికి నా చెవులే కావాలి నా నోరు కాదు మాట్లాడడంలో ఉన్న ఉత్సాహం అతనికి వినడంలో లేదు ఎంతో ఇష్టమైన విషయమైతే తప్ప ఎక్కువగా మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు అందుకని మాకు ఇట్టే స్నేహం కుదిరింది నాకు ఎవరినైనా గాని ఏ సంఘటనైనా గాని చూసినప్పుడు అండి నా మనసులో నేనే చిన్న ఎనాలిసిస్ చేసుకుని వాటి ఆధారంతో చిన్న కథ అల్లుకోవడం అలవాటు హాబీ అనుకోండి అన్నాడు సాగర్ ఓ అయితే నా గురించి ఏ కథలు లేవు అదే ఆలోచిస్తున్నాను గురుగారు ఇప్పటికే మిమ్మల్ని గురువుగారు అనేశాను కాబట్టి మంచి కథే అల్లుతానులేండి ఓ నీ కథలు ఏ పంపిస్తావా అంత సీన్ లేవులేండి గురువుగారు ఊరికే సరదాగా అలా చేస్తూ ఉంటాను నా కథలు ప్రచురణ కోసం కాదు ఎంతో దగ్గరైతేనే తప్ప ఇంకెవ్వరికి అవి చెప్పను కూడాను ఇంకొకళ్ళ గురించి మంచైనా చెడైనా మనకు దగ్గర స్నేహితులు కాని వారికి చెప్పడం సభ్యత కాదు కదండి అన్నాడు సాగర్ ఆ తర్వాత తర్వాత ఇద్దరం కొంచమే బాగానే దగ్గరయ్యామని చెప్పొచ్చు శనాదివారాల్లో అప్పుడప్పుడు జిమ్ నుంచి మా ఇంటికొచ్చి బోన్ చేసి వెళ్లేవాడు సాగర్ మరి బ్రహ్మచారి కదా అతని బోడా మాటలు మా ఆవిడికి ఇష్టంగానే ఉండేవి ట్రెడ్మిల్ మీద ప్రోగ్రాం సరిచేసుకున్నాక సాగర్ కూడా జాగింగ్ చేస్తూ అన్నాడు మీకు తెల్ల గులాబీ గురించి చెప్పాను కదా గురుగారు ఆ చెప్పావు గుర్తుంది ఫిట్నెస్ సెంటర్లో మా ట్రెడ్మిల్స్ నిలువెత్తు పెద్ద గ్లాస్ ఎదురుగా ఉంటాయి అంటే మేం వాటి మీద జాగింగ్ చేస్తున్నప్పుడు బయట ఉన్న రంగురంగుల గులాబీ పూల మొక్కలతో పాటు పార్కింగ్ చేసే చోట ఎవరు వస్తున్నారో ఎవరు ఎవరితో మాట్లాడుతూ ఏ కార్ల దగ్గర నుంచుంటున్నారో అంత చక్కగా కనిపిస్తుంది పోయినవారం అనుకుంటాను ఆ రోజు ఓ అందమైన తెల్లటి అమ్మాయి కారు దిగి లోపలికొస్తోంది సన్నగా పొడుగ్గా చల్లగా వీస్తున్న గాలికి ఆమె నుదుటి మీద వయ్యారంగా నృత్యం చేస్తున్న బంగారం రంగు జుట్టు ముంగురులతో ఎర్రటి పెదవుల మీద చక్కటి చిరునవ్వుతో చాలా అందంగా ఉంది ఆమె వేసుకున్న నల్లటి ఎక్సర్సైజ్ దుస్తుల్లో ఆమె పాలరాతి శరీర సౌందర్యం ఆవిడ అందాన్ని ఇంకా పెంచుతోంది గురుగారు ఎంత అందంగా ఉందో చూసారా తెల్ల గులాబీ అన్నాడు సాగర్ ఆ రోజునే మా ఫిట్నెస్ సెంటర్లో మెంబర్గా చేరినట్టుంది ఎక్కువ సమయం కౌంటర్ దగ్గరే గడిపింది ఆ తెల్ల గులాబీ సంగతే చెప్తున్నాడు సాగర్ ఎందుకు గుర్తులేదు ఆ రోజు చెప్పావుగా నీ కథలో ఆమె పేరు రోజ్ తెల్లగా ఉంది గులాబీ పువ్వంత అందంగా ఉంది కాబట్టి తెల్ల గులాబీ పాతికేళ్ల వయస్సు ఒక్కతే వచ్చింది కాబట్టి ఎవరినీ ఇంకా పెళ్లి చేసుకోలేదు మరి ఈ గులాబీ జీవితం సుఖప్రదంగా ఉందా లేక ఈ గులాబీకి కూడా ముళ్ళుంటాయా అనే ప్రశ్నతో నీ కథ ఆగింది ఆ రోజు కంటిన్యూ అవును గురుగారు అంతకన్నా ఆమె గురించి నాకేం తెలియదు కదా మరి అంటూ ఆగిపోయాడు సాగర్ ఒకసారి అతని వైపు చూసి అతను చూస్తున్న పార్కింగ్ లాట్ వైపు చూశాను నేను ఆమె కారు దిగుతోంది రెండు చేతులు పైకెత్తి జుట్టుని పైకెత్తి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటోంది నల్లటి షార్ట్స్ చేతులేని నీలం రంగు టాప్ సాగర్ ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు ఒక అందమైన పాలరాతి శిల్పంలానే ఉంది ఆమె దిగింది డ్రైవర్ సీట్లోంచి కాదు ప్యాసింజర్ సీట్లో నుంచి వెనుక సీటు తలుపులు తెరుచుకుని నాలుగైదేళ్ల పిల్లవాడు బాయ్ అంటూ చెయ్యి ఊపాడు ఆమె ఆ కుర్రవాడి నుదుటి మీద ఓ ముద్దు పెట్టి కారు నడుపుతున్న అతన్ని ఉద్దేశించి చెయ్యి ఊపుతూ లోపలికొస్తోంది అటువంటివి నేను రోజూ చూస్తున్నవే అందుకే నేనేమి మాట్లాడలేదు గురుగారు చూసారా తెల్ల గులాబీని వాళ్ళ ఆయన కారులో దింపి వెళ్ళిపోతున్నాడు తీసుకుపోవడానికి మళ్ళీ వస్తాడేమో ఇక్కడ అది కాదు ముఖ్యం గురుగారు ఆ అబ్బాయి నల్లబ్బాయి తెల్ల గులాబీకి నల్లబ్బాయి ఏమిటి దాండే ఉంది ఆకుపచ్చని గులాబీ మొక్కకి ఎర్రటివో తెల్లటివో రంగురంగుల పువ్వులు పూడం లేదు మొక్కలకే అలాంటి భేదాలు లేనప్పుడు ఆలోచించే శక్తి ఉన్న ఆ తేడాలు అయినా ఈ రోజుల్లో తెలుపు నలుపు అంటూ ఏమీ లేవు అన్ని రకాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంతేందుకు మన భారతీయుల్లోనే ఎక్కడ మా తర్వాత తరం వాళ్ళు తెల్లవారిని నల్లవారిని పెళ్లి చేసుకుంటున్నారుగా మాకు తెలిసిన వాళ్లే ఎంతో మంది అలాంటి ఉన్నారు అన్నా నేను ఉంటారనుకోండి కానీ అతనికి తెలుసు కాని ఈ తెల్ల గులాబీ ఒక నల్ల అతన్ని పెళ్లి చేసుకుని పిల్లవాడికి తల్లివ్వడం అతనికి ఇష్టమైనట్టు కనబడలేదు అయినా సాగరిష్టం సాగరుదే హావిడికెందుకు అందుకే అన్నాను మనసులు కలవాలే గాని నలుపు తెలుపుల తేడా ఏముంది మన దేవుడు శ్రీకృష్ణుడు నల్లటివాడే కదూ అవుననుకోండి గురువుగారు అది నచ్చకేగా కొందరు కృష్ణుడికి నీలం రంగు పులివేస్తారు ఆ అమ్మాయి వచ్చి సాగర్ పక్కనే ఉన్న ట్రెడ్మిల్ మీద తన కార్యక్రమం మొదలుపెట్టింది సాగర్ ఆమెను మారు దీక్షగా చూసి తన ఆలోచనలో తను పడ్డాడు నాకు తెలుసు అతనేదో కథ అల్లుతున్నాడని ఇద్దరం ఆ రోజు వ్యాయామాలు ముగించుకుని వచ్చాం సాగర్ కూడా నా కారుదాకా వచ్చి అక్కడే నించున్నాడు తెల్ల గులాబీ ఇందాకే వెళ్ళిపోయింది గురువుగారు వాళ్ళ ఆయన వచ్చి తీసుకెళ్ళినట్టున్నాడు ఇంతకీ నీ తెల్ల గులాబీ కథ ఏమిటి తెల్ల గులాబీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నడుపుతున్నది చాలా ఖరీదైన లెక్సస్ కార్ వారికి ఒక అబ్బాయి పుట్టాడు అతను అచ్చం వాళ్ళ నాన్న పోలికే కాకపోతే నా కథనానికి అందని విషయం ఒకటి ఉంది గురువుగారు ఆ అమ్మాయి పాతికేళ్ల వయసు అమ్మాయిలా ఉంది ఐదేళ్ళ కొడుకు అంటే మరి ఇరవై ఏళ్లకి పెళ్ళయి ఉండాలి లేదా ఆ పిల్లవాడు కృష్ణుడికి వేరే పెళ్లి వల్ల పుట్టిన అబ్బాయి అయి ఉండాలి ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమిటంటే కృష్ణ తన రుక్మిణి దగ్గర విడాకులు తీసుకున్నాడా మరి తెల్ల గులాబీని పెళ్లి చేసుకున్నాడా సాలోచనగా చెప్తున్నాడు సాగర్ నీకు తెల్ల గులాబీ మంచి హోంవర్క్ ఇచ్చిందోయ్ ఆలోచించి హోంవర్క్ పూర్తి చేయి అంటూ కడుపులో కాలుతుంటే కారెక్క ఓకే గారు గారు బాయ్ అన్నాడు సాగర్ అమాయకంగా ముఖం పెట్టి మర్నాడు ఆదివారం ప్రొద్దున్న పది గంటలకు గతి తప్పకుండా ట్రెడ్మిల్ ఎక్కి నా వ్యాయామం మొదలు పెట్టాను ఆ రోజు ఇంకా సాగర్ రాలేదు ఒక్కోసారి ఆలస్యంగానే వస్తూ ఉంటాడు పార్కింగ్ లో లెక్సస్ కార్ ఆగింది తెల్లటి జిమ్ దుస్తుల్లో మెరిసిపోతున్న తెల్ల గులాబీ కారు దిగింది దిగి నిటారుగా నుంచుని తలకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటోంది అది గాలికి చేయి జారి పడింది వెనక సీట్ నుంచి దిగిన కుర్రవాడు అది తీసి ఆవిడికి అందించాడు ఆమె ఆ కుర్రవాడి బుగ్గ ముద్దు పెట్టి ఆ అబ్బాయికి కారు నడుపుతున్న అతనికి బాయి చెప్తూ చేయి ఊపుతూ లోపలికొస్తోంది ఈలోగా అటే చూస్తూ లోపలికి వచ్చిన సాగర్ నా పక్కనే ఉన్న ట్రెడ్మిల్ ఎక్కుతూ చూసారా గురువుగారు అని అడిగాడు అతనికి నా నోరు కాదు కావాల్సింది నా చెవులు అందుకే ఏమీ అనకుండా పలకరింపుగా తలు ఊపాను వాళ్ళబ్బాయి తెల్లపిల్లవాడు నల్లవాడు కాదు నేనేమి అనకపోయేసరికి సాగరే అన్నాడు నిన్ననేమో నల్ల ఇవాళ తెల్ల వీడు వాడు కంటే కొంచెం చిన్నవాళ్లే ఉన్నాడు గురువుగారు ఇంతకీ ఈ ఇద్దరు పిల్లలు ఆవిడ సంతానమేనా ఆమె ప్రేమగా ముద్దులు పెట్టింది కాబట్టి ఇద్దరు ఆవిడ కొడుకులే అనుకుందాం మరి ఒక్కడు తెలుపు ఇంకొకడు నలుపు అదెలా హా తెలిసన్ పెద్దవాడు తండ్రి పోలిక రెండవవాడు తల్లి పోలిక సాగర్ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా కోడ్ రాయాలంటే ఆ మాత్రం తర్కజ్ఞానం అవసరం అది నీకు బానే ఉందోయ్ అన్నాను ఆ అమ్మాయి వచ్చి మాకు దగ్గర్లోనే ఉన్న ఎలక్ట్రికల్ మెషిన్ ఎక్కి తన కార్యక్రమం మొదలుపెట్టింది ఆ రోజు సాగర్ తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇద్దరం మా పని పూర్తయ్యాక బయటికొస్తుంటే మా వెనకే తెల్ల గులాబీ కూడా వస్తోంది ఆ అమ్మాయి బయటకొచ్చేదాకా తలుపు తెరిచి పట్టుకుని ఉంచున్నాను ఆమె గబగబ బయటికొచ్చి థ్యాంక్స్ అంటూ అందంగా నవ్వింది నేను చిరునవ్వు నవ్వి నా కారు వైపుగా ముందుకు నడిచా తెల్ల గులాబీ నవ్వుతుంటే ఇంకా అందంగా ఉంది గురువుగారు అన్నాడు సాగర్ నాతో పాటే వస్తూ కొంచెం దూరంగా ఆగింది లెక్సస్ కారు దానిలోంచి దిగి ప్యాసింజర్ సీటు వైపు తలుపు తీసి నుంచున్నాడు ఒక అతను నీలం జీన్స్ ప్యాంట్ ఎర్రటి టీషర్ట్ వేసుకుని పొడుగ్గా అందంగా ఉన్నాడు ఆమె దగ్గరికి రాగానే ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు ఇద్దరూ అక్కడే నించుని ఏదో విషయం మీద చిన్నగా ఎవ్వరికీ వినపడకుండా మాట్లాడుకుంటూనే వాదనలోకి దిగారు రెండు నిమిషాలయ్యాక ఆవిడ కొంచెం కోపంగా కారెక్కింది అతను ఆమె వైపు తలుపు వేసి కారెక్కాడు కారు కదల్లేదు ఇద్దరు కార్లో కూర్చుని ఇంకా ఏదో వాదించుకుంటూనే ఉన్నారు చూసారా గురుగారు ఆ అమ్మాయి భర్త తెల్లవాడే నల్ల కృష్ణుడు కాదు గురువుగారు నా కథ అడ్డం తిరిగింది అన్నాడు సాగర్ అడ్డమే తిరిగిందో సరిగ్గానే వెడుతోందో నువ్వే నీ కథ పూర్తి చెయ్యాలి గురుగారు సరిగ్గా వెడుతోందని నేను అనుకోను ఏదో విషయం మీద వాళ్ళిద్దరికి కొంత అభిప్రాయ భేదం వచ్చినట్టుందండి ఆ నల్లకొర్రాడు ఆమె మొదటి భర్త కృష్ణ ద్వారా పుట్టిన ఉండాలి పిల్లల విషయంలోనే ఇలాంటి గొడవలు సాలోచనగా అన్నాడు బ్రహ్మచారి సాగర్ సాగర్ అంటుండగానే వాళ్ల కారు తమ ముందు నుంచి వెళ్ళింది ఆ కారులో బేబీ సీట్లో ఒక పసిపాప కూడా ఉంది చేతులు పైకెత్తి ఆడుతోంది నేను గమనించిన ఇంకో విషయం ఉంది కాని పైకి చెప్పలేదు అసలే సాగర్ అల్లుతున్న కథ టెన్నిస్ ఆట్లో బంతిలా ఇటు అటు రెండు వైపులా తిరుగుతోంది దానికి మళ్లీ ఇంకోటి కలపడం దేనికి అని సరే నోయ్ మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం ఈలోగా నీ కథని కొంచెం వేగంగా నడిపించు అన్నాను మా రొటీన్ ప్రకారం మళ్లీ శనివారం ప్రొద్దున్నే అక్కడ కలిశాం సాగరేవేవో కబుర్లు చెప్తున్నాడు కానీ అతని కళ్ళు పూర్తిగా పార్కింగ్ లాట్ మీదే ఉన్నాయి కూచిపూడి నృత్యం చేస్తున్నట్టుగా కళ్ళు అటూ ఇటూ తెగదిప్పేస్తున్నాడు గురుగారు నేననుకోడము తెల్ల గులాబీకి కృష్ణతో మొదటి పెళ్ళయిందండి నల్లబ్బాయి ఇద్దరికి పుట్టిన పిల్లాడే ఆమె తెల్లతనితో ఉంది కాబట్టి కృష్ణ ఇప్పుడు ఈ కథలో లేడు ఆ నల్ల పిల్లవాడు అతని కొడుకు మాత్రమే అయ్యుంటే వాడు కూడా ఈ కథలో ఉండడు కొడుకు పుట్టాక ఏదో గొడవలొచ్చి ఇద్దరు విడిపోయారండి కొడుకుని తనతోనే తెచ్చుకుంది తెల్ల గులాబీ ఆ తర్వాత ఈ తెల్ల తెల్లయిన్ని పెళ్లి చేసుకుని ఇంకో ఇద్దరు పిల్లలతో లెక్సస్ కారుతో సుఖంగా ఉంటోందండి ఇంకే శుభం కథ అయిపోయింది కాదు కాదు ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అయింది గురువుగారు మరి ఇద్దరికి గొడవలున్నాయిగా హా సాగర్ నువ్వు ఇంకా బ్రహ్మచారి పెళ్ళయ్యాక నీకు తెలుసొస్తుంది సొంతంగా ఆలోచించగలిగే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా కొన్ని అనంగీకారాలు సహజమయ్యా లేకుండా ఏ కుటుంబాలు ఉండవు అంతేకాదు అవి చాలా అవసరం కూడాను సంసారం సవ్యంగా నడవడానికి ఏది మంచిదో ఏది చెడ్డదో చర్చించుకునేటప్పుడు అంగీకారాలతో పాటు అనంగీకారాలు కూడా ఉంటాయి నీకేదన్నా అనుమానం ఉంటే మావిని అడుగు అన్నాను కన్ను గీటుతో గురువుగారు భలే చెప్పారండి ఆ రోజు తెల్ల గులాబీ అక్కడికి రానే లేదు అప్పుడే గుర్తుకొచ్చింది మా ఆవిడ చెప్పిన విషయం నాయనా సాగర్ నిన్ను వచ్చే శనివారం మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పమంది మా ఆవిడ దసరా పండగ గదా గారెలు బూరెలు చేస్తుందేమో తప్పకుండా రామరే పండగ భోజనం పెడతానని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను గురుగారు తప్పకుండా వస్తాను అన్నాడు సాగర్ మర్నాడు ఆదివారం సాగర్ ఎక్సర్సైజ్ చేస్తున్న పార్కింగ్ లాట్ వైపే చూస్తున్నాడు ఆ రోజు కూడా తెల్ల గులాబీ రాలేదు కార్ ఎక్కుతున్నప్పుడు అన్నాడు సాగర్ నేను ఇంకొకళ్ళ గురించి ఇలా ఊహాగానం చేస్తూ కథలల్లడం మీ గాని తప్పుగా అనిపిస్తున్నదా గురుగారు నాకు ఆ మాత్రం సభ్యత కూడా లేదేమిటి అనుకుంటున్నారా ఒక్క క్షణం ఆలోచించి అన్నాను సాగర్ అనుకోవడంలో తప్పు లేదయ్యా పైకి అనడం తప్పు అనడానికి మనకి అర్హత కూడా లేదు ఎవరి జీవితాలు వాళ్లవి ఎవరి ఇష్టాలు వాళ్లవి అలా మనం ఇంకొకరి విషయాల మీద మాట్లాడ్డం తప్పకుండా తప్పే సభ్యత కూడా కాదు కానీ ఎంతో మంది రచయితలు కవులు తమ చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా తమకు కనిపించే మనుష్యుల కథలే మార్పులు చేర్పులు చేసి ఎవరి కథనంతో వారు సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు అవునా అయితే ఆ వ్యక్తుల పేర్లు సంఘటనల పేర్లు ఊళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి రాస్తారు అది ప్రపంచ సాహిత్యంలో అనాదిగా జరుగుతున్నదేను కొన్ని సందర్భాల్లో పేర్లు గుప్తంగా ఉంచినా వారి అనుమతి తీసుకోవడం కూడా చేస్తున్నారు కాబట్టి ఏది సభ్యత ఏది అసభ్యత అనేది మనమే చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుందంతే ఆలోచనలు మానవ సహజం నీ మనోభావాలు సరదాగా నాకు చెప్తున్నావు కాబట్టి అందులో తప్పేమీ లేదు వాటిని ఇంకెక్కడికి పోనీయకు అంతే ఏమంటావు ఆ తర్వాతి శనివారం కూడా నేను సాగర్ ఫిట్నెస్ సెంటర్లో కలిసాం సాగర్ కొంత ముభావంగా తన పని తను చూసుకుంటున్నాడు కాని అతను కిటికీలో నుంచి మాటి మాటికి బయటికి చూస్తూనే ఉన్నాడు ఆ రోజు కూడా తెల్ల గులాబీ రాలేదు నేను ఇంటికి వెళ్లి స్నానం చేసి సిద్ధమయ్యేలోగా సాగర్ కూడా తన అపార్ట్మెంట్కి వెళ్లి రెడీ అయి వచ్చేశాడు మా ఆవిడ సాగర్ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఫోన్ మోగింది సమీర మా చెల్లాయి కూతురు మా ఊరికి ఈ మధ్యనే వచ్చి సమీర ఆమె భర్త ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ మావయ్య నీకు చెప్పాను కదా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటామని మీ ఇంటికి ఐదారు మైళ్ళ దూరంలోనే ఒక ఇల్లు ఉంది రెండు మూడేళ్ల క్రితమే కట్టారు మావయ్య మా ఏజెంట్ ఈ రోజు మధ్యాహ్నం మూడింటికి అక్కడికి మమ్మల్ని రమ్మంది మావయ్య మీరు వస్తారా ప్లీజ్ మాకిళ్ల గురించి ఏం తెలీదు తప్పకుండా వస్తావమ్మా మా ఇంటి సెలక్షన్ అంతా మీ అత్తయ్యదేను కొన్ని కాగితాల మీద చెక్కుల మీద సంతకాలు పెట్టడమే నా పని నువ్వు మీ అత్తయ్య చూసుకోండి ఇంటి విషయాలన్నీ ఏ అన్నాను భోజనాలు అయ్యాక సమీర చెప్పిన అడ్రస్కి కి వెళ్లాం సాగర్ని కూడా రమ్మన్నాను అమెరికాలో ఇళ్ళు ఎలా కొంటారో తెలుసుకుంటాడని మేమక్కడికి వెళ్లేటప్పటికే సమీర సంజయ్ వచ్చేశారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎమిలీ ఇల్లు చూపిస్తోంది మూడు బెడ్రూముల చిన్న ఇల్లు అందంగా బావుంది ఎమిలీతో పాటు సమీర సంజయ్ మా ఆవిడ ఇల్లంతా తిరుగుతూ చూస్తున్నారు సాగర్ ఒక్కసారిగా పెద్దగా అరిచాడు గురుబాబు ఓసారి గబగబా అతనున్న కిచెన్ లోకి వెళ్లా నేను అతను అక్కడ కౌంటర్ మీద ఉన్న ఫోటోలు చూపించాడు ఒకటి తెల్ల గులాబీ ఆమె భర్త ఉన్న పెళ్లి ఫోటో ఇంకా ఫోటోలు ఫోటోలున్నాయి ఒకటి మేము చూసిన నల్లబ్బాయి ఫోటో ఇంకోటి మేము చూసిన తెల్లబ్బాయి ఫోటో మూడోది ఓ పసిపాప ఫోటో చైనా అమ్మాయిలా ఉంది ఆ పాపనే కారు బేబీ సీట్లో ఆ రోజు చూసింది ఆ పాప తెలుపు నలుపు కాదు ఏషియా అమ్మాయి అని నాకు ఆ రోజే తెలుసు సాగర్ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు ఈలోగా అక్కడికందరూ వచ్చారు మావిడ వంటగదులు ఎలా ఉండాలి వాటి విశిష్టత ఏమిటి అన్న విషయంపై నా మేనగోడలికి ఈనాటి తెలుగులో క్లాస్ పీకుతోంది అడిగా ఈ ముగ్గురు పిల్లలు వీళ్ల పిల్లలేనా అని అవును డేవిడ్ ఇద్దరూ తమకంటూ పిల్లలు వద్దనుకున్నారు జస్సికా నాకు చాలా ఇయర్స్ గా తెలుసు మంచి పిల్ల అ గుడ్ గర్ల్ ఈ వరల్డ్ లోని ఎన్నో కంట్రీస్ లో ఎంతో మంది ఉంటున్నారు వాళ్ళలో కొందరికైనా మంచి లైఫ్ ఇవ్వాలన్నది జస్కా కోరిక డేవిడ్ కూడా అదే భావాలు కలిగిన ఆమెకి తగిన మంచి భర్త హైటీ తెలుసు కదా ఇట్స్ కంట్రీ అక్కడ ఎంతో పువర్ పీపుల్ తిండి బట్ట లేకుండా ఇల్ హెల్త్ తో చచ్చిపోతున్నారు అక్కడికి వెళ్లి ఈ నల్ల అబ్బాయిని వారికి టూ ఇయర్స్ రాగానే అడాప్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ తెల్ల బాస్మియా కంట్రీ నుంచి తెచ్చుకున్నారు ఈ మధ్యనే ఈ వియత్నాం తల్లిదండ్రుల బేబీని ఇక్కడ ఒక ఆర్ఫనేజ్ నుంచి తీసుకువచ్చారు నా ఆల్ త్రీ కిడ్స్ వాళ్ళ స్వంత పిల్లలే ఎంతో అఫెక్షనేట్ గా చూసుకుంటారు ఓ బాగుంది మంచి మానవతా హృదయంతో చేసే గొప్ప పని అన్నా నేను ఇప్పుడు జెస్సికా డేవిడ్ ఇద్దరూ మళ్ళీ హైటీ దేశానికి వెళ్లారు జానీని అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలీదు అతనికి ఇంకొక ట్విన్ బ్రదర్ ఉన్నాడని కాని ఇక్కడికి వచ్చేసాక జిమ్మి ఎంతో దిగులు పడి సిక్ అయినాడంట లాస్ట్ ఇయర్ ఆ దిగులుతో చనిపోతాడేమో అనుకున్నారు అది విని జస్కా జిమ్మిని కూడా దత్తు తీసుకోవాలి అని పట్టుపట్టింది డేవిడ్ అంతగా ఇష్టపడకపోయినా కూడా జస్సిక అతన్ని ఒప్పించింది ఇద్దరూ జిమ్మీని అడాప్ట్ చేసుకోవడానికి అక్కడికి ఇప్పుడు నలుగురు కిడ్స్ తో ఈ ఇల్లు చాలదని ఇంకొక పెద్ద ఇంటికి వెళ్లాలని వాళ్ళ ప్లాన్ అందుకే ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారు అంది ఎమిలి వాళ్ళిద్దరిది ఎంతో మంచి మనసు మానవత్వం ఉన్న మనుషులు అన్నాను మనస్ఫూర్తిగా సాగర్ కళ్ళలో రెండు నీటి బొట్లు మెరుస్తున్నాయి ఎంత కబుర్లు చెప్తాడో అంత అమాయకుడు సాగర్ గురుగారు ఈ తెల్ల గులాబీకి అసలు ముళ్ళు లేనే లేవు గురుగారు మానసిక సౌందర్యం గుబాలిస్తున్న అందమైన తెల్ల గులాబీ ఆమె అన్నాడు సాగర్ కళ్ళు తుడుచుకుంటూ వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథ రచయిత శ్రీ మందపాటి సత్యంగారు రచించిన కథ తెల్ల గులాబీ విన్నారు ఈ కథ విపుల మాసపత్రిక రెండు వేల పదిహేడు జనవరి సంచికలో ప్రచురింపబడింది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ